हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स, वीडियो मनम आगस्ट 15th की जेंडा पोल की ए विधंगा मनम फ्लैग मरी कट्टाली टैग चेयाली अंते काकुंडा चाला वरकु मन कामेंट्स लो रावडं वल्ल नेनु ई वीडियो चेयाल्सि वस्तुंदन्नमाट। सो अंते काकुंडा मीरु एंटंटे जेंडाकु कोत्तगा कोत्त जेंडा तीसुकुन्नप्पुडु ए विधंगा टैग चेयालनेदि कूडा अडुगुता उन्नारु। सो अन्नी ई वीडियोलोने क्लियर गा अयिते कवर चेसुकुंदाम। अयिते मन चैनल एवरैते सब्सक्राइब अव्वलेदो वाळ्ळु सब्सक्राइब अय्यि పక్కన గంట సింబల్ అయితే ట్యాప్ చేసి అందులో ఆల్ అన్ ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది అన్నమాట। సో అయితే ఈరోజు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, సో ఇక్కడ ఫ్లాగ్ అనేది మీకు కొత్త ఫ్లాగ్ తీసుకున్నప్పుడు, సో మనకు పోలు కూడా మనకు కంపల్సరీ ఆగస్ట్ 15th ఏ విధంగా పోలుకి ఫ్లాగ్ అనేది ట్యాగ్ చేసుకోవాలి। అంతేకాకుండా జనవరి 26th అయితే ఏ విధంగా మరి ట్యాగ్ చేస్తారనేది కొంతవరకు అయితే మనకు వస్తున్న కామెంట్స్లో ఎక్కువ మనకు అదే అన్నమాట క్వశ్చన్. సో ఎందుకు మనము ఆగస్ట్ 15th అయితే మనము స్లైడ్ చేస్తూ అంటే కింద నుంచి పైకి తీసుకెళ్తూ మనం ఫ్లాగ్ హైస్టింగ్ అయితే చేస్తాము, సో దీనికి ఎందుకు కారణం అంటే మనకు ఆ రోజు స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి బ్రిటిష్ దేశం యొక్క జెండాని మనం కిందికి దించేస్తూ అంటే ఫ్లాగుని బ్రిటిష్ దేశం యొక్క ఫ్లాగుని మనం కిందికి దించుతూ మన దేశం యొక్క ఫ్లాగుని మనము ఎగరవేయడానికి కింద నుంచి పైకి తీసుకెళ్తాం కాబట్టి ఆగస్ట్ 15th రోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజు మనం ఫ్లాగ్ని అనేది కింద నుంచి పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది। సో ఇది ఒక రీజన్. సో అంతేకాకుండా జనవరి 26th అయితే ఆ విధంగా స్లైడ్ చేయము, సో కింద నుంచి పైకి అయితే మనం తీసుకెళ్ళము। సో అక్కడే మనము పోల్కి అయితే ఏదైతే పైన రింగ్ ఉంటుందో లేదంటే గిలక ఉంటుందో ఆ గిలక దగ్గరనే మనం పోల్కు కట్టేసి ఫిక్స్ చేసి పెట్టి ఫ్లాగ్ హైస్టింగ్ అయితే జనవరి 26th చేస్తామన్నమాట। సో ఇది మీకు రీజన్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాను। సో ఇప్పుడైతే సరే మీకు ఆ రీజన్ చెప్పాను కదా, సో ముఖ్యమైనది ఏంటంటే పోల్కి ఏ విధంగా మనము ఈ యొక్క కొత్త రోపుతో కొత్త రోప్ తెచ్చుకున్నప్పుడు అంటే ఫ్లాగ్ హైస్టింగ్ ఫ్లాగ్ని ఏ విధంగా మనం ట్యాగ్ చేసుకోవాలి ఆ రోప్కి అనేది అడుగుతూ ఉన్నారు। సో దాన్ని కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తూ ఉన్నాను। సో ఈ రోప్ అనేది మనం ఎంత తీసుకోవాలి, ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఈ పోల్ ఎంతుంది, ఈ రోపు నేను తెచ్చుకున్నటువంటి రోప్ ఎంతుంది అనేది మీ దాని మీద అంటే పోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట। సో దాంతోపాటు ఈ రోప్కి ఈ ఫ్లాగ్ని ఎక్కడ ట్యాగ్ చేస్తే మనకు సరిపోతుంది అనేది ఎక్కువ క్వశ్చన్ అన్నమాట। సో మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అనేది కిందికి ఉంటుంది మరి, సో మనకు కాషాయం కలర్ అనేది పైకి ఉండాలా ఎగ్జాక్ట్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఫ్లాగ్కు। సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఫ్లాగ్ను అయితే బాగా గౌరవపదంగా అయితే మీరు చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్లాగ్ను కింద మరి ఫ్లోర్లో కానీ అగౌరవంగా ఎక్కడైతే పరచొద్దండి, అగౌరవపరచొద్దండి। సో మనం ఫ్లాగ్ను ఇట్లా బెంచ్ మీదనే మనం ఎక్కడ తొక్కని ప్లేస్లో గౌరవంగా అయితే చూసుకోవాలి। సో మీకు ఇక్కడ బెంచ్ మీద నేను చూపిస్తున్నాను, సో మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను కొత్త ఫ్లాగ్ అయితే తీసుకున్నాను। సో ఇప్పుడు దాంతోపాటు మీరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా, సో నేను ఒక వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అంతా ఈ వీడియోలో క్లియర్గా నేను ఇవ్వాలని మరి ఫిక్స్ అయ్యాను, సో మీరు కూడా గమనించవచ్చు। సో ఇక్కడ మీరు నా పోల్ అయితే చూడండి, నా మీరు కూడా పోలును బట్టి ఈ రోప్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది। ఫస్ట్ మెజర్ చేసుకోండి, ఫస్ట్ మెజర్ చేసుకోవాలా మీరు మీ యొక్క పోల్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు చూడవచ్చు ఈ పోల్ దగ్గర నుంచి అక్కడ కింద మీరు చూసినట్లయితే, సో కింద ఇప్పుడు లెంత్ తీసుకోవాలి మనం, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్లాగ్ ఇక్కడ ట్యాగ్ చేశాను కదా, మనం ఈ పోల్ ఎంత ఉందో అంత రోప్ తీసుకొని దానికంటే ఒక 1 మీటర్ లేదంటే 2 మీటర్స్ మనము లూజ్ వదలాలన్నమాట, అంటే ఒక 2 మీటర్స్ ఎక్స్ట్రా వదలాల। సో వదిలేసి అక్కడ మనము ఈ యొక్క ఫ్లాగ్ని అనేది ట్యాగ్ చేసుకోవాలి। సో ఇప్పుడు నేను మీరు చూడొచ్చు అక్కడ ఫ్లాగ్ మనం పట్టుకున్నాం చూడండి, అక్కడ ఇక్కడ పోల్ మీద పట్టుకున్నాం, సో అక్కడ నుంచి సో నేను ఇక్కడ రోప్ మీరు చూసినట్లయితే ఇక్కడ వరకు నాకు రోప్ ఎనఫ్, సో నేను ఎక్స్ట్రా అనేది ఒక 1 మీటర్ అనేది వదిలేసి ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఒక 1 మీటర్ వదిలేసి ఆ ఫ్రీ ఈ 1 మీటర్ కూడా మనం ట్యాగ్ చేసుకోవడానికి అంటే పోల్కి అక్కడ ఫిక్స్ చేయడానికి। సో ఇది ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఈ 1 మీటర్ వదిలేసి ఇక్కడ నేను ఇక్కడ గ్రీన్ కలర్ ముఖ్యంగా మీరు చూడాల్సింది అంటే గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క కలర్ని మనం కిందికి ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్స్ప్రెషన్ అయితే కిందికి ఉండేటట్టు చూసుకోవాలి, కిందికి ఉండేటట్టు చూసుకొని మీరు చూడొచ్చు। సో ఇక్కడ నేను ఇక్కడ దారంతో నేను ఇక్కడ స్టిచ్చెస్ అనేది వేయడం జరిగింది, మీరు చూడొచ్చు అంటే ఈ ఫ్లాగ్ అనేది అక్కడిక్కడ అంటే కిందికి పైకి మనకి అప్ అండ్ డౌన్ అనేది రాకుండా ఉండడానికి మనం ఇక్కడ దారంతో అనేది థ్రెడ్స్తో మనం ఇక్కడ ట్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా కింద చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ సింక్ అవ్వకుండా ఇక్కడ మనం బాగా డ్రాగ్ చేసి ఇట్లా సింక్ అవ్వకుండా మనము రోప్తో రోప్ ఈక్వల్గా ఉండేటట్టుగా అంటే రోప్లో సింక్ అవ్వకుండా ఫ్లాగ్ అనేది, సో మళ్ళీ మధ్యలో ఒకటి నేను ట్యాగ్ చేశాను, అంతేకాకుండా ఇక్కడ సింక్ అవ్వకుండా బాగా లాగేసుకొని మనం ఫ్లాగ్ని, సో ఇక్కడ చివరిలో కూడా కాషాయం దగ్గర కూడా ఒక ట్యాగ్ వేసాను। సో ఇక్కడ వేసిన తర్వాత మనకి ఇదంతా ఏంటంటే మనం ఫ్లాగ్ను హైస్ట్ చేసేటప్పుడు ఈ గ్రీన్ కలర్ లాగుతాం కాబట్టి ఇది ఎనఫ్గా మీకు చెప్పాను। సో ఇక్కడ మనం ఫ్లాగ్ని స్టిచ్చెస్ చేయాలనేది మీకు క్లియర్గా రోప్ దగ్గర చెప్పేశాను। సో మిగతా రోప్ ఎంత ఉండాలా అంటే ఇప్పుడు మనం స్లైడ్ చేసేటప్పుడు మనకు కంపల్సరీ రోప్ అనేది మనకి 2 రెట్లు ఎక్కువ ఉండాలి, అంటే ఇప్పుడు తీసుకున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ ఉండాలి, అంటే స్లైడ్ చేసిన తర్వాత
స్లైడ్ చేయాల్సినప్పుడు కంపల్సరీ కాషాయం సంబంధించిన రోప్నే మనం ఇక్కడ ఇక రింగులో అయితే మనం మళ్ళీ ఉంచవలసి ఉంటుంది కదా. సో రింగులో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రింగులో తీసుకుంటున్నాను. సో ఈ రోప్ అంతా నేను రింగులో తీసుకుంటున్నాను చూడండి, అంతా తీసుకురానండి. సో ఈ రోప్ని మనము ఫస్ట్ ఎంప్టీగా ఉన్నప్పుడు కూడా మనం ఈ విధంగా తీసుకొని ముందు ముఖ్యంగా మీకు నేను ఫ్లాగ్ను ఎక్కడ స్టిచ్ చేయాలో మీకు అక్కడ చూపించాను కదా. సో అక్కడ మీరు మార్క్ వేసుకొని పెట్టుకోండి. అంటే ఫ్లాగ్ను అక్కడ గ్రీన్ కలర్ కిందికి ఉండేటట్టుగా, అంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ మీకు నేను ఎంత తీసుకునేది సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. ఇది కిందికి ఉన్న దానికి వెళ్ళి గ్రీన్ కలర్ ఇక్కడ మార్క్ వేసుకొని ఇంకా పైకి కాషాయం అనేటట్టుగా మనకు ఫ్లాగ్ని ఇందులో మనం తీసేసుకొని ఉంచాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఈ విధంగా ఈ విధంగా కాషాయం కలర్ పైకి వచ్చింది కదా. సో దీన్ని ఇతల పక్క తీసుకుందాము. ఇటు పట్టుకున్నాను. సో ఇటు పక్కన మనం తీసుకోవాలి. కొంచెం రాంగ్ రూట్లో వచ్చింది, ఒకసారి చూద్దాము. సో ఇటు పక్క తీసుకున్నాను. ఇది వచ్చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే నలుగురికి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కవర్ కూడా మీరు చూడండి, ఇది రీజన్ కూడా మీకు చెప్తాను ఎందుకు ఇక్కడ కవర్ పెట్టారనేది, ప్లాస్టిక్ కవర్. సో ఇది నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను స్లైడ్ చేయడం వీడియో కోసం. సో ఇంకా నేను మంచిగా దీనికి ఫిక్స్ చేసేస్తాను కవర్, ప్లాస్టిక్ కవర్ అనేది ఎందుకు ఫిక్స్ చేస్తున్నాను అనేది మీకు చెప్తా తర్వాతకి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ రింగు కాకుండా గిలక అనేది ఉంటే, అంటే ఇక్కడ గిలక అనేది ఉంటుంది, మనకి గిలక ఉంటుంది గిలక. సో అది వచ్చేసి ఏమంటాం మనం రింగు గిలక అనేది స్లైడ్ అవుతుంది బాగా, ఒక గిరక అంటాం గిరక, అది రోల్ అవుతుంది, దాని మీద రోప్ అనేది రోల్ అవుతుంది, ఈజీగా స్లైడ్ అవుతుంది అనమాట. సో అది ఉంటే బెటర్. సో ఇది ఉంది ప్రజెంట్గా. సో దీన్ని కూడా ఏ విధంగా వాడుకోవాలనేది రింగ్ నోలో కూడా చెప్తా ఉన్నాను. సో నేను ఫ్యూచర్లో దీన్ని నేను తీసేసి గిలకనైతే అదే గిరకనైతే పెడతానమాట. సో దాన్ని మనము స్లైడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్ వచ్చేసి మనము ఎన్నింతలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటా, నేను ఫ్లాగ్ ఫిక్స్ చేసుకునే కాడికి ఎంత రోప్ తీసుకోవాలనేది మీకు పోల్ యొక్క సైజ్ తీసుకొని దానికంటే ఒక 1 మీటర్ పైన నేను వదిలేశాను. 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ నియరెస్ట్గా మీరు అక్కడ చూడొచ్చు, నియరెస్ట్గా 2 మీటర్స్ వదిలేశాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మరి మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి వచ్చేసి ఎంత తీసుకుంటున్నాను అనేది మీరు చూడొచ్చు. సో ఈ రోపు ఇక్కడ అక్కడ తీసుకెళ్ళను, చివరి పోల్ దగ్గర తీసుకెళ్ళి. సో ఇంకేందంటే ఆ రోపు ఇక్కడ తీసుకురా. సో మీరు చూడొచ్చు నేను ఇప్పుడు ఫ్లాగ్ని అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఫ్లాగ్ని అక్కడ ఫ్లాగ్ను వచ్చేసి మనము అక్కడ ట్యాగ్ చేస్తాం కదా, ఇక్కడ తీసుకురాను రోప్, అది పైకి తీసుకురా, పైకి తీసుకురండి. మీరు చూడవచ్చు నేను ఇక్కడ ఎందుకు కిందకి తీసుకెళ్తున్నానో చూడండి. సో నేను ఫిక్స్ చేసినటువంటిది కింద కాషాయం కలరు ఫిక్స్ చేసిన, అంటే గ్రీన్ కలర్ది ఫిక్స్ చేసినటువంటిది ఇక్కడ కింద ఉంది, మీరు చూడవచ్చు. సో ఫస్ట్ మీకు నేను ఇక్కడ వరకు తీసుకున్నా కదా, సో లెంత్ ఒక పోల్ లెంత్ తీసుకునేది గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది కదా. సో అది ఇక్కడ కిందికి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హైట్ చేసే హైట్ ఫ్లాగ్ హాస్టింగ్ చేసేది ఈ రూపే కాబట్టి మాకు బాగా గుర్తుంది. ఇక్కడ నుంచి కింది నుంచి పైకి పోల్ దగ్గరికి మళ్ళీ ఒక లెంత్ తీసుకోవాలి. ఒక లెంత్ తీసుకున్న తర్వాత సో నేను అక్కడ అందులో రింగులో అయితే దూర్చాను, ఒకసారి చూడండి రింగులో, మళ్ళీ రింగులో నుంచి తీసుకొచ్చాను కదా, ఇక్కడ ఒక లెంత్ తీసుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి కిందికి ఇక్కడ ఒక లెంత్ తీసుకొని సో మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ట్రా వదిలేసాను చూడండి, ఇక్కడ రోప్ అనేది ఇంత ఎక్స్ట్రా ఉంది చూడండి. సో ఈ లెంత్ అనేది మీరు ఇక్కడ అడ్జస్టబుల్గా మనకి ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి పట్టుకోవడానికి, ఎందుకంటే కింద పోలు స్టాండ్ అనేది ఉంటుంది, అంటే మనకు ఈ యొక్క పోలుకు మనం ఒక దిమ్మె అనేది ఏర్పాటు చేస్తాం కదా పోల్ని నిలబెట్టడానికి. సో ఆ దిమ్మె కోసం మనం కింద ఉన్నా కూడా మనకు అడ్జస్టబుల్గా అందడం కోసం ఈ ఇక్కడ ఎక్స్ట్రాగా 2 to 3 మీటర్స్ అనేది వదిలేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వదిలేసిన తర్వాత సో మనకి ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఎందుకు మనకి ఇంత తీసుకున్నాను. సో ఈ యొక్క కాషాయం కలర్కు సంబంధించినటువంటి రోపు, కాషాయం కలర్కు సంబంధించినటువంటి సైడ్ ఉన్నటువంటి రోపు మాత్రమే మీరు రెండు రెట్లు తీసుకోవాలనేది బాగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 రెట్లు మీరు తీసుకున్నట్లయితేనే మీకు ఇక్కడ స్లైడ్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్లైడ్ చేస్తామని మీరు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది స్లైడ్ చేస్తున్నా చూడండి, మీరు ఇక్కడ రోప్ చూడొచ్చు. నేను ఇక్కడ ఫ్లాగ్ని ఇక్కడ ట్యాగ్ చేసిన ఫ్లాగ్ ఇక్కడ. సో చేసిన తర్వాత ఈ యొక్క రోపులు ఏవైతే ఉన్నామో ఈ రోపులని అక్కడ కింద స్లైడ్ చేయడానికి ఈ యొక్క ఆగస్ట్ 15 రోజు మాత్రమే ఈ విధంగా చేస్తామని చెప్పేసి, ఏ విధంగా ఇది ఫ్లాగ్ అనేది రోప్ ఏదైనా స్టిచ్ చేయాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంతేకాకుండా మనం గమనించవచ్చు ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ అనేది ఎందుకు కట్టాననేది మీరు గమనించవచ్చు. సో ఈ కవర్ అనేది ఎందుకు కట్టానంటే ఇక్కడ ఐరన్ అనేది రింగ్ అనేది ఉంది కదా సార్, ఈ రింగ్ మీద మనము ఇక్కడ స్లైడ్ చేయనికపోతే స్ట్రక్ అవుతుంది అనమాట, అంత ఫ్రీగా స్లైడ్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ అనేది మీకు ఇక్కడ నేను కట్టి ఉంచాను కదా. సో దీని మీద స్లైడ్ చేసి ఈజీగా అనేది స్లైడ్ అవుతుంది. సో అందుకోసం ఈ ప్లాస్టిక్ కవర్ అనేది కట్టాను. సో ఇక్కడ నేను రింగ్ కూడా దీన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒక గిలక అనేది పెడితే సో గిలకలో మనకి స్లిప్ అయింది అనుకోండి, ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువ ఉండకుండా గిలకకు మనం చూసుకోవాలి, అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గిలక పెట్టినప్పుడు. సో దానికి సంబంధించిన వీడియో ఇంకొకటి తీస్తాను. సో మీరు ఇక్కడ మాత్రం ఇక్కడ రింగ్ ఉంటే ఈ విధంగా చేసుకొని గిలక ఉన్న వాళ్ళు ఆ యొక్క రోప్ అనేది స్లిప్ అవ్వకుండా చూసుకొని, స్లిప్ అయ్యి అక్కడ స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కూడా అది కూడా జాగ్రత్త పడాలి.
सो इध पूर्ति नीन एक्सप्लेन टापिक अर्थ का कमेंट सेक्शन अंतकाक मन रोप की एक् मन फ्लाग् टैग चेयला अने क्लियर एक्सप्लेन सो इन वीडियो टापिक डे कमेंट सेक्शन सो वाट संबंध समाचारा क्लियर एक्सप्लेन नीन वीडियो रूप में प्रयत्न चाहिए। थैंक्स फॉर वाचिंग।